మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ రిప్రొడక్టివ్ హెల్త్ క్లినిక్స్ లేవు. అంటే ఏంటి? సుఖ సంసారం చేసుకునేటటువంటి మార్గాల్ని కౌన్సిలింగ్ కానీ చికిత్సకు అందించినటువంటివి లేవు. దాంతో సెక్స్ స్పెషలిస్టులు తామ్రతంపరగా ప్రతి నగరంలో కూడా ఏ స్టేషన్లో చూడండి, ఒక బోర్డు ఉంటుంది, అంగం మీకు స్తంభించడం లేదా, శిఖరిస్కలం అయిపోతుందా, మీ అంగం చాలా చిన్నదైపోయిందా, మీకు మేము ఈ నెంబర్కి ఫోన్ చేసినా ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసినా మిమ్మల్ని పూర్తిగా మేము బాగు చేస్తాం. తీరా నెంబర్కి ఫోన్ చేస్తే 9000 పంపించండి, మీకు 2 డబ్బాలు పంపిస్తాము, ఆ డబ్బాలు వాడిన తర్వాత మీకు బాగైపోతుంది. ఈ డబ్బాలు వాడిన తర్వాత ఆ యాడ్ ఉండట్లేదు, ఆ మనిషి ఉండట్లేదు. ఇంత దారుణంగా పట్ట పగలు రోడ్ల మీద బోర్డులు పెట్టి నకిలీ వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు కలుమూసి కూర్చుంటుంది? అంటే డెమోక్రసీ అంటే స్వేచ్ఛ కాబట్టి ఎంత స్వేచ్ఛ అని వచ్చిన అర్థం అది. స్వేచ్ఛ అంటే మీరు కనీసం ఆ బోర్డు రాసిన వాడు ఏం చదువుకున్నాడు, ఆయన బ్యాక్వర్డ్, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి. ఈ యాడ్ ఇచ్చినటువంటి ఈ ఛానల్ ఏ ఆధారం మీద ఆ యాడ్ ప్రజలకు తెలియపరుస్తుంది? అనేక మంది చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, పెద్ద ఛానల్లో యాడ్ వచ్చింది కాబట్టి ఇది యథార్థం ఏమనుకుని చెప్పి మోసపోతున్నారు. ప్రభుత్వాలు కానీ, అధికారిక సంస్థలు కానీ, బాధ్యత గల ఏ పౌరుడు కూడా ఇటువంటి యాడ్స్ని ప్రోత్సహించరాదు. ఏ బస్టాండ్లోనా సెక్స్ సమస్యలా, ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఓకే, క్వాలిఫైడ్ ఫిజిషియను, క్వాలిఫైడ్ సెక్స్లో నిపుణుడైన వాళ్ళు ఎవరైనా అడుగుతారా? అది కాదు. అది మెట్రికులేషన్ పోయినవాడు, 10th క్లాస్ పోయినవాడు ఒక బోర్డు పెడితే ఆ బోర్డు వెనకాల జనాలు వెళ్ళి ఉన్న స్తంభన పోయి ఒక దగ్గర ఒకసారి నా దగ్గరకు వచ్చాడు, ఏమండి అంగస్తంభన కోసం బోర్డు చదివి డాక్టర్కి వెళ్ళానండి, ఆయన ఏవో 2 రాడ్లు పెట్టి కరెంట్ పెట్టి అటు ఇటు ఇటు నాకు అంగం మీద ఆడించాడండి, ఆ తర్వాత మొత్తం ఆడిపోయింది అంగం అని చెప్పాడు ఆయన. మంచిదేనాయ్, మరి నువ్వు చేసుకున్న కర్మకి నువ్వు అనుభవించాలి కదా. మహానగరాల్లో గెలాక్సీ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, ఎండోక్రినాలజిస్టులు ఉన్నారు, తర్వాతనేమో ఫిజిషియన్స్ ఉన్నారు, తర్వాతనేమో ఎస్టిడి డాక్టర్స్ ఉన్నారు, వారిని వెళ్ళి కలవచ్చు కదా. మరి నువ్వు నీకు నువ్వు చేసుకున్న దానికి నీ కర్మని వర్ణించాలని చెప్పి నేను చెప్పాను. ఇక్కడ విషయం ఏమిటంటే బాధ్యత గల ఎన్జిఓస్ కూడా దీనిపై దృష్టి పెట్టట్లేదు, అతి కొద్ది మంది చేతుల్లో మోసపోతున్నారు. ఆనాడు షేర్స్లో మెహతా కుంభకోణంలో మునిగిపోయినట్టుగా ఈవేళ భారతదేశంలో నేను ఒకసారి ఉత్తరప్రదేశ్ వెళ్ళాను, అక్కడ ఆపకా ధాతు ప్రాబ్లం హాయ్, ఆపకా ధాతు బీమారీ హాయ్, పెద్ద డింగిల్ రోడ్ల మీద. ధాతు అంటే ఏంటి? శీఘ్రస్ఖలనం కాదు, స్ఖలనం అవడం. కుర్రోడు ప్రతివాడికి అర్ధరాత్రి అపరాత్రి కలలు వస్తాయి, వాడికి స్ఖలనం అవుతుంది. అది జబ్బు కాదండి. ఎండలో ఒక గంట పనిచేస్తే చెమటలు ఎక్కడం ఎంత సహజమో. ఒక వయసు వచ్చిన తర్వాత ఈ స్ఖలనం నింపిన సంచులు నిండిపోయిన తర్వాత అవి బయటకు పోవాలా? బయటకు పోవాలంటే ఏమిటి మార్గాలు? ఆయన దాంపత్య జీవనం చేయాలా? దాంపత్య జీవనం చేయకపోతే ఆయన ఊహించుకున్న ఊహల్లోనో ఎక్కడో అది ధాతు అంటే దాని ఆ ఒక ఇంద్రియం వచ్చేస్తుంది బయటికి. దానికి మీకు ఇంద్రియం బయటికి పోతుందా, మేము బాగు చేస్తాం. లేడీస్కి ఏమో మీకు తెల్లబట్ట అవుతుందా, మీకు బాగు చేస్తాం. తెల్లబట్ట ప్రతి స్త్రీకి కూడా మెన్సెస్ ముందు ఎంతో కొంచెం అవుతుంది. అలా కాదు, తెల్లబట్ట బురదరాగైపోయి వాసనేసి దురదేసి భరించలేనటువంటి ఉంటే అది మేము బ్యాక్టీరియల్ వెజెనోసిస్ అంటాము ఆ పరిస్థితుల్లోనా, లేదా క్యాండిడియాసిస్ వచ్చినప్పుడు, ట్రైకోమోనస్ వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో మందులు కానీ ఏదో మామూలుగా చెమట పట్టినట్టుగా చెమట పడితే ఈ మోసపూరిత ప్రకటనలకి గురైపోతున్నారు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రెండోది గూగుల్ వచ్చింది ఈవేళ. గూగుల్లో ఏంటి, ఈయనకి ఏమీ బాగుండిపోయినా గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తాడు. ఉదాహరణకి చాలామంది కుర్రవాళ్ళకి హస్తప్రయోగం అలవాటు ఉంది. హస్తప్రయోగం చేసినందువల్ల పురుషాంగం కాస్త కమిలిపోవచ్చు, మరుసటి రోజుకి కొంచెం ఎర్రగా ఉండొచ్చు. ఈయనకి వెంటనే
ఎర్రగా ఉన్న అంగము ఏమైంది గూగుల్లో కొడతాడు. ఆ గూగుల్లో వెంటనే వాడు ఇది క్యాన్సర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, హెచ్ఐవి కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, లేకపోతే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే ఏంటది గనోరియా కావచ్చు, హెర్పిస్ కావచ్చు అని రాస్తాడు. దీంతో ఈయన ఉద్యోగం మానేసి బుర్ర కొట్టుకుని ఆ గూగుల్ డాక్టర్ తాలూక సలహాను పట్టుకుని ఏం చేయాలో తెలియక కర్మండ ప్రతి డాక్టర్కి వెళ్తాడు. డాక్టర్ గారి యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి ఎంత బాగా దోచుకోవాలో అంత బాగా దోచుకుంటారు. ఎందుకని ఈయన ముందే వెళ్ళి చెప్తున్నాడు, ఈయన విషయం చెప్పడు, ఇలాగా హస్తప్రయోగం చేసుకున్నానండి మరుసటి వచ్చిందని చెప్పడు, ఇలాగ వచ్చిందండి అని అడుగుతాడు. ఆ డాక్టర్ కూడా ఎందుకు వచ్చిందో అడగడు. ఆడికి ఎందుకు అడిగితే మళ్ళీ టెస్టులు రాయడానికి అవ్వదు కదా. టెస్టులు రాయాలన్నా ఇంకేమైనా చేయాలన్నా ఓకే ఎర్రగా ఉంది కాబట్టి ఈ టెస్టులు రాద్దాము, హెర్పీస్ టెస్టు, హెచ్ఐవి టెస్టు, ఎస్టీడీ ప్రొఫైలు, ఇలాగా ఒక 15,000 ఖర్చు అవుద్ది. మిత్రులు ఏంటనుకో, మిత్రులకి నా సలహా ఏంటంటే గూగుల్లో ఎవరు చూడాలండి, డాక్టర్కే అర్థం కాదు గూగుల్. అందులో ఎస్టాబ్లిష్డ్ హైలీ రెప్యూటెడ్ జర్నల్స్ ఉంటే ఆ జర్నల్స్లో వెళ్ళి మీరు మార్జాలం కోసం గూగుల్లోకి వెళ్తే ఆడు మార్జాలంకి అర్థం ఏమిస్తాడో పిల్లి అనే అర్థం ఇచ్చే బదులు అంతకుముందు చాలా రాస్తాడు. మార్జ అంటే ఏమిటి, ఆలం అంటే ఏంటి, రెండు కలిస్తే ఏమైంది, ఈ ది కన్ఫ్యూజన్లో ఇవాళ గూగుల్ వల్ల అనేక మంది పేషెంట్లు తయారవుతున్నారు, డిప్రెషన్కి గురవుతున్నారు, డబ్బుకు తగలబెట్టుకుంటున్నారు. అంతేకాకుండా వారిలో చాలామంది ఈ ఒక అనూహ్యమైనటువంటి వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేను మీరు 10 రూపాయలు ఖర్చు అవుద్ది ఎంబీబీఎస్ డాక్టర్కి వెళ్తే అనుకుని మీకు గూగుల్లోకి వెళ్ళి చదువుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ రోజుల్లో 10 రూపాయలు ఎవరు తీసుకుంటున్నారండి, డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఫీజులు వాయించేస్తున్నారండి అనుకోవచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అన్సైంటిఫిక్ మెథడ్లో అశాస్త్రీయంగా మందులు వాడితే మీ ఖర్చు 100,000 రూపాయలు అయితే, శాస్త్రీయంగా వైద్యుడి దగ్గరికి వెళ్తే మీ ఖర్చు 1,000 రూపాయలు అవుద్ది. ఇంత తేడా ఉంది. ఇంకా ఇంకొక పెద్ద సమస్య, మన దేశంలో మందులు షాపుల మీద ఆంక్షలు లేవు. క్యాన్సర్ మందులు, ఎయిడ్స్ మందులు, తర్వాత మీకు తలనొప్పి నుంచి ఏ ప్రాబ్లంకైనా మందుల షాపులో మందులు ఇచ్చేస్తాడు ఆయన. ఏదైనా బాగుండిపో చదువుకున్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి సార్ ఉచ్చపోస్తుంటే మంట వస్తుందండి ఏం చేయమంటారు అని అడుగుతాడు. ఆయనకి ఏం కావాలా, ఈవేళ ఇంకొకటి ప్రజల్లో వచ్చింది, ఎక్కువ ఖరీదైన మందులు వాడితే మంచి డాక్టర్ వాడు, ఎక్కువ ఖరీదైన మందులు వాడితే జబ్బు వేరే తగ్గుద్దని. ఈ ఫార్మసిస్ట్ ఏం చేస్తాడు, 500 రూపాయలు ఇంజెక్షను, 1,000 రూపాయలు మాత్రం యాంటీబయాటిక్ ఇచ్చేస్తాడు ఆయన. యాంటీబయాటిక్స్ అంటే ఏంటండి, ఎరిథ్రోమైసిన్, టెర్రామైసిన్, క్లరిథ్రోమైసిన్, ఎజిథ్రోమైసిన్. మైసిన్నే అంటే మన పాపమే, ఇది పాపం కొద్దీ యాంటీబయాటిక్స్ వాడతాం. కానీ ఒరిజినల్ మీనింగ్ ఏంటి, యాంటీబయాటిక్ అంటే ఎగ్నిష్ ద లైఫ్. అది ఉండదు. ఆ మందుల సభలు ఎవరు కూర్చుంటారండి, డబ్బున్నోడే కూర్చుంటాడు. ఈ దేశంలో లైసెన్స్ ఉండక్కర్లేదు, డబ్బులుంటే మందుషా పెట్టేస్తారు. అక్కడ పైన ఒక చిన్న బోర్డు పెట్టేస్తారు, ఎవడదో ఫార్మసిస్ట్ది, ఎంత దారుణం ఉండేది. ఆయన ఇక్కడ ఉండడు, ఈయనకి ఊంటు పూచి అంటే చింతపండు, ప్రతి వాడికి వైద్యం చేసేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు పడతారు, ఇంకా ఈ వైద్యం తీసుకున్న వాళ్ళు ఏం తోచక. కాబట్టి వ్యవస్థలో మార్పు రావాలి, ప్రజల్లో కూడా అవగాహన పెరగాలి, లేకుంటే ఈ దేశం ఏదో సునామీ వచ్చి ఏదో కలామిటీ వచ్చి పేదరికం అవ్వదండి. ఒక్క వైద్యంలోనే పేదరికంగా మారిపోయే రాజ్య మార్గాలు ఇప్పుడు తెరచి ఉన్నాయి.